గోడని ముంచెత్తినటువంటి వరద, దానికి సంబంధించిన అంశాల గురించి మీడియా ద్వారా ప్రజలకు కొన్ని విషయాలను తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వరదలు తుఫాన్లు మనకేం కొత్త కాదు. చాలా సందర్భాల్లో వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, చాలా మంది నిరాశ్రయులయ్యారు. అనేక సందర్భాల్లో వారందరికీ ప్రభుత్వాలు అండగా ఉన్నాయి. నిరాశ్రయులైన వారికి తగిన విధంగా మద్దతు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేశాయి. ఇది చరిత్రలో చాలా ఉన్నాయి. కానీ మొన్న విజయవాడలో జరిగినటువంటి వరద ఎంత నష్టాన్ని కలగజేసిందంటే తీవ్రమైన నష్టాన్ని కలగజేసింది. సరే, ప్రభుత్వం ఏదో 9 మందో 10 మందో 20 మందో చనిపోయారని చెప్తున్నా, సుమారుగా 47 మంది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంకా అనేక డెడ్ బాడీస్ బయటపడుతున్నాయి. అది 100ల సంఖ్యకు చేరిన ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేని విధంగా ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ దారుణమైన పరిస్థితికి కారణం ప్రకృతి ప్రకోపించటం కాదు మాత్రమే కాదు, సమర్థవంతంగా ప్రభుత్వం సరైన సమయంలో యాక్ట్ చేయకపోవడం కూడా దీనికి దోహదపడి ప్రమాదం మరింత తీవ్ర స్థాయికి చేరడం, విజయవాడ ఫస్ట్ ఫ్లోర్ కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకే మునిగిపోవడం, ఆ ఫస్ట్ ఫ్లోర్ లో కొంతమంది ఉన్న వారు మరణించటం, ఆ డెడ్ బాడీస్ ఇప్పుడు బయటపడటం జరుగుతూ ఉన్నది, ఆసుపత్రికి చేరుతూ ఉన్నాయి. బహుశా విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున వరద రావడం, ఇంతమంది చనిపోవడం ఈ మధ్య కాలంలో ఇప్పుడు లేదు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, ప్రధాన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇదంతా జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేనంటాను, చంద్రబాబు నాయుడు గారి అలసత్వం, పెద్ద మాట ఇంకోటి ఏంటి, అసమర్థత. అదేంటండి, మరి 40 సంవత్సరాల అనుభవం కలిగిన వాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 4వసారి ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అసమర్థుడు అని ఎలా అంటారు మీరు, చిన్నవారు మీరు అనొచ్చు. కానీ జరిగిన అంశం ఆయన అసమర్థతకు సంబంధించిన అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీరు ఒకసారి గమనించినట్లయితే, ఆగస్టు 28వ తారీఖున డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, మెట్రియాలజీ డిపార్ట్మెంట్ వారు ఎలర్ట్స్ ఇచ్చారు, తుఫాన్ రాబోతుంది, వర్షాలు భారీగా పడబోతున్నాయి అనేటువంటి ఎలర్ట్స్ వారు ప్రభుత్వానికి పంపించారు. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు నుంచి వర్షాలు పడి బుడమేరు పొంగి విజయవాడ మునిగిపోయి ప్రాణాలు పోయేంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ చర్యలు తీసుకున్నారు? కనీసం ఒక రివ్యూ పెట్టారా? హోమ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, లేదు ఇరిగేషన్, వీళ్ళందరితో కలిపి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కలెక్టర్ని ఎలర్ట్ చేసేటటువంటి పరిస్థితి చేశారా అని అడుగుతా ఉన్నా. చేస్తే చెప్పమంటున్నా, కమాన్ టెల్ మీ, ప్రపంచానికి చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమీ పెట్టలా. 28వ తారీఖు ఎలర్ట్ వచ్చింది, 30వ తారీఖు వర్షాలు పడ్డాయి, వర్షాలు పడబట్టాయి కదా. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నరసరావుపేట వెళ్లి వన మహోత్సవంలో పాల్గొనవలసినటువంటి దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని మంగళగిరిలో పెట్టుకున్నారు. ఎందుకంటే హెలికాప్టర్ దిగేటటువంటి పరిస్థితి కూడా లేదు, అక్కడ బురద అయిపోయింది గ్రౌండ్ అంతా, వెళ్లే పరిస్థితి లేదు, వాతావరణం. ఏం చేశారు మీరు? 30వ తారీఖున మార్చుకున్నారు. 30వ భారీ వర్షం పడింది, జలమయం అయిపోయింది. సరే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్లారో అది వేరే అంశం, తర్వాత నేను మాట్లాడతా. సరే, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే మరొక ఉప ముఖ్యమంత్రి గారు లాగా చలాయించి ఆయన ఇంకో ఆయన ఉన్నాడు, లోకేష్ గారు మంగళగిరి కూడా దెబ్బతింది, ఆయన ఎక్కడికి వెళ్ళారో తర్వాత మాట్లాడతా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మేల్కొన్నారయ్యా దీని నుంచి అంటే, ఖచ్చితంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్నటువంటి ఇంట్లోకి నీళ్లు ప్రవేశించిన రోజున ఏదో ప్రమాదం జరుగుతుందని అప్పుడు మేల్కొన్నారు. అప్పుడు దాకా వరద గురించి ఆలోచించినటువంటి సందర్భమే లేదు, రివ్యూ పెట్టినటువంటి సందర్భమే లేదు. ఉంటే చూపించండి సార్, నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు, విషయం కలిగిన వారు, చూపించమని అడుగుతా ఉన్నా. ఫ్లడ్ క్వశ్చన్ పెట్టుకున్నారా? అసలు జనరల్గా ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా వరదలు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా మరి మునిగిపోయిన లంకలన్నీ కూడా. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది? క్వశ్చన్ మీరు పెట్టుకున్నారా? పైనుంచి కృష్ణానది మీద పొంగి వస్తుంది అనుకోండి, ఏం చేయాలి? 28వ తారీఖున మీకు ఎలర్ట్ వస్తే ఫస్ట్ ప్రాథమికంగా చేయవలసిన పని ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఒకసారి మన శ్రీశైలం, నాగార్జున సాగర్ ఏ లెవెల్లో వాటర్ ఉంది, ఏది తుఫాన్ రోజుకి, వర్షం పడే రోజుకి, ఇక్కడ వరద వచ్చే రోజుకి కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఆగస్టు 28, ఆగస్టు 29, ఆగస్టు 30, ఆగస్టు 31, సెప్టెంబర్ 1 వరకు
ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 885 ఫుల్ లెవెల్లో ఉంది, నిండు కుండలాగా ఉంది, ఉండొచ్చు తప్పలేదు. నాగాన్ సార్ కూడా అంతే. చేయాల్సిందేమిటి? జ్ఞానం ఉంటే, విజన్ ఉంటే, ఇరిగేషన్ వాళ్ళని అడిగినా చెప్తారు. చేయాల్సిందేమిటి? వర్షం పడే అవకాశం ఉంది, వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి పైనుంచి నీరు విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నీటిని స్టోర్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ క్వశ్చన్ మేనేజ్మెంట్. నీరు స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలంటే 850-885 అడుగులు పైన స్టోర్ చేసుకోవడానికి వీలు లేదు. అందువల్ల ఏం చేయాలి? ఒక 15-20 అడుగులు తగ్గించాలి. తగ్గించాలంటే ఎప్పుడు? వర్షాలు పడకముందే, ఎలర్ట్ వచ్చిన తర్వాతే వదిలేసేయాలి. కృష్ణానదిలోకి వదిలేస్తే వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు? పైన వర్షం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పులిచింతల, పులిచింతల్లో మనం వాటర్ వదిలేసామనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది? హుస్సేన్ సాగర్ నుంచి వచ్చేటటువంటి నీరు పులిచింతలు ఆగిపోతే పైనుంచి రాదు. ఇంకా పులిచింతల నుంచి రాకపోయినా, నాగార్జున సాగర్ నుంచి రాకపోయినా, శ్రీశైలం నుంచి రాకపోయినా ఏం జరిగింది? పులిచింతలకి ప్లస్ బ్యారేజ్కి మధ్యన రెండు కలుస్తున్నాయి, ఒకటి మున్నేరు, రెండు బుడమేరు. వీటి నుంచి ఎంత ప్రవాహం వచ్చినా వెళ్ళిపోదు. ముందే వాటిని ఖాళీ చేసుకుని కుషన్ పెట్టుకోవటం అనేటువంటి కనీసమైన చర్య కూడా చెయ్యనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎవరైనా చేస్తారనేది వెరీ సింపుల్ లాజిక్. అంతకుముందు అనేక సార్లు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వాటిని మర్చిపోయి మీరు ఏం చేశారు? నేను మనవి చేస్తున్నా, ఆయన ఈ పనిలో లేడు. ఎవరో మన బొంబాయి నుంచి ఒక సినిమా యాక్టర్ అని అంటారు, మరి ఆమె సినిమా యాక్టర్ కాదు, తెలియదు. ఆ మహిళను తీసుకొచ్చి ఎవడి మీద కేసు పెడదాం, ఎవడి మీద కక్షాదిద్దాం, ఎవరిని రోపలేద్దాం, ఇంతే తప్ప. వరద వస్తుంది, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ఈ కుషన్ మేనేజ్మెంట్, నీటి మేనేజ్మెంట్ చెయ్యాలి అనేటువంటి పనే లేనటువంటి పరిస్థితుల్లో కక్ష సాధించే ధోరణి ఎలా ఉంటుంది? ఇవాళ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు, ఇంత వర్షంలో కూడా, ఇంత గాంధర్లో కూడా. ఎట్లా కక్ష సాధించాలి? ఏ ఐపీఎస్ ఆఫీసర్ మీద కక్ష సాధించాలి? ఈ పద్ధతుల్లోనే మీరు వ్యవహరించారు తప్ప కీలకమైన సమయంలో, మేనేజ్మెంట్ చేయవలసిన సమయాన్ని వృధా చేసేటటువంటి కార్యక్రమం చేశారు. కక్ష సాధింపుతో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని అడుగుతా ఉన్నా. క్వశ్చన్ మేనేజ్మెంట్ చేయలేకపోయారే, ఇప్పుడు మీరు మేల్కొన్నారు. మీ ఇంట్లోకి నీరు వస్తే మేల్కొన్నారు. అసలు నేను తెలియగలుగుతాను సార్, చెప్పండి ప్లీజ్. నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కాదు. నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా, మేధావులను కూడా అడుగుతా ఉన్నా, రాజకీయ నాయకులను అడుగుతా ఉన్నా, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని అడుగుతా ఉన్నా, ఎవరండి బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో ఉంటారండి? కృష్ణానది ఒడ్డున కరగట్టకి కృష్ణానదికి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? ఇట్ ఇస్ ఎ కాల్డ్ బఫర్ జోన్. వరదొస్తే మునిగిపోద్దనే కదా కరగట్టేసింది. ఆ కరగట్టకి దిగువ కట్టినటువంటి ఇంట్లో ఉన్నావే నువ్వు, ఇన్ని సంవత్సరాలు పంతం బట్టి ఉన్నావు. మేము వద్దు అంటే నువ్వు ఉన్నావు, నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా వరద గురించి అని అడుగుతా ఉన్నా. ఇవాళ బఫర్ జోన్లు చూస్తున్నాం మనం. హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడలను కొట్టిపారేస్తున్నారు. ఇది బఫర్ జోన్ కాదా? అది వరద వస్తే ఎక్కడికి వచ్చిందండి? పాపం నేను వెళ్ళి కొడుతా. మా మంత్రి సత్యనారాయణరాజు గారి ఆశ్రమం పెద్ద హాస్పిటల్, అది న్యాచురోపతిక్ హాస్పిటల్. నాకు బాగా తెలుసు, ఆయన అంటే నాకు గౌరవం. ఇస్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఇన్ న్యాచురోపతి. ఆయన మొత్తం మునిగిపోయినాయా? నీళ్ళు మునగలేదా? అటు మునిగి ఇంట్లో మీరు ఉంటారా? ఉండొచ్చా? ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, విజన్ ఉన్నటువంటి వ్యక్తి, బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇంట్లో నువ్వు ఉంటూ ఇవాళ నీతి వాక్యాలు చెబుతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు అంటున్నావు, అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వరద వచ్చింది అంటున్నావు. నేను తెలియ అడుగుతానండి, అసలు మీ ప్రభుత్వం ఎందుకై వచ్చింది నాకు అర్థం కాలేదు. మీ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? పద్యానికి జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైంలో జరిగింది, అది అందువల్ల జరిగిందని చెప్పడానిక? ఇప్పుడు మూడు నెలలు దాటే సమయం వచ్చింది కదా, అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప మీలో పరివర్తన లేదే, కక్ష సాధింపేనే. ఇలాంటి సమయంలో కూడా కక్ష సాధింపు మీదే మీ విచక్షణ దూరమంతా పెట్టారు. నేను మరొక్కసారి రేపు మేమందరూ నోటీసులు ఇచ్చాము, వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బఫర్ జోన్లో ఉన్నటువంటి
ప్రభుత్వ కట్టడాన్ని, ప్రజావేదికని తొలగించాం. అబ్బబ్బే తొలగించేశారే, ఎంత కక్ష ఎంత కార్పణ్యం అన్నారు. దట్ ఈస్ కరెక్ట్ అని చెప్తున్నా ఇవాళ. బఫర్ జోన్ లో ఉన్నది ప్రభుత్వాన్ని కాబట్టి మేము తొలగించాం. మీకు నోటీస్ ఇస్తే మీ ఓనరు లింగనేనాయను ఇంకొక ఆయన అందరు నోటీసు కోర్టుకు వెళ్ళారు, కోర్టులో స్టే తెచ్చుకున్నారు. వెళ్ళి కోర్టు ఎంతవరకు రక్షిస్తుందో చూద్దాం ఇవాళ జరిగిన తర్వాత కూడా. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు.